తుగ్లక్ పాలన ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది మొదటి నుంచి ఎవరు కామెంట్ చేస్తున్నారంటే అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి తుగ్లక్ పాలన అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రధానంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇంకా టీడీపీలో ప్రతి ఒక్క నేత కూడా ముందు మీడియా ముందు మైక్ ముందు వస్తే జగన్ది తుగ్లక్ పాలన అని చెప్పి కామెంట్లు చేశాడు. ఈ మధ్యన సోషల్ మీడియాలో అవే బాగా ప్రచారం చేశాడు. ఓకే, బాగానే ఉంది. కానీ ఇప్పుడు అసలు తుగ్లక్ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు, అసలు తుగ్లక్ ఆలోచనలు ఎవరు చేస్తున్నారు అనేది ఒక్కసారి చూసుకుంటే కనుక తాజాగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం తుగ్లక్ నిర్ణయమా కాదా అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అంటే రాజ్యసభ సంబంధించి 4 స్థానాలు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ప్రకటించేసింది. వైఎస్ఆర్సీపీకి ఉన్న సంఖ్యాబలానికి సంబంధించి ఎమ్మెల్యేలందరూ ఖచ్చితంగా ఆ 4కే ఓటేస్తారు, అందులో ఎలాంటి రెండో థాట్ లేదు. అయితే ఇక్కడ అయినా కానీ వర్ల రామయ్య గారిని బరిలోకి దింపడం తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ స్థానానికి, అయితే ఇక్కడ పోని వీళ్ళకి అంత ఎమ్మెల్యేల బలం ఏమైనా ఉందా అంటే ఓటింగ్ అవసరమైతే కనుక ఒక్కో స్థానానికి 35 ఓట్లు కావాలి. అంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం 4 సీట్లు వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి. టీడీపీకి ఉన్నది మాత్రం 23 మంది ఎమ్మెల్యేలే, అందరికీ తెలుసు. అయితే మామూలుగా అయితే పోటీ గురించి ఇక్కడ ఆలోచించాల్సిన అవకాశం లేదు. అసలు ఎలాగ వాళ్ళకే పడితే ఆ 4 అభ్యర్థులు రాజ్యసభకు వెళ్ళిపోతారు. కాకపోతే చంద్రబాబు గారు సడన్గా పార్టీలోని ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్య గారిని రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించడం, ఆయన బరిలోకి దింపడం, అంటే ఒక రకంగా ఇది ఏ రకమైన ఆలోచన అర్థం కావట్లేదు. అసలు పాపం వర్ల రామయ్య గారిని ఎన్నికల బరిలోకి దించి ఆయన పరువు తీయాలనుకుంటున్నారో, లేదంటే ఈ నిర్ణయాల వల్ల మళ్ళీ ఆయన బుక్ అయిపోతున్నాడో ఏంటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా అందరూ కామెంట్లు పెడుతున్నారు, దాని మీద ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఈ ప్రకటన వెనక అసలు ఆలోచన ఏమన్నా చేశారా చంద్రబాబు గారు లేదా అనేది, అదేంటి అంటే ఓట్లు వేసే ముందు ఎమ్మెల్యేలందరూ ఓసారి ఖచ్చితంగా ఆలోచించుకుని ఓట్లు వేయాలి, చంద్రబాబు గారు చేసిన ప్రకటన అన్నమాట ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే గిట్టని వాళ్ళు కూడా వైసీపీలో ఉంటారో లేదో మరి తెలియదు, వాళ్ళ అలాంటి వాళ్ళు ఓట్లు వేస్తే కనుక ఖచ్చితంగా వర్ల రామయ్య గారు రాజ్యసభకు వెళ్తారని, మరి నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా లేదనేది కూడా ప్రశ్నార్థకమే, నాకైతే తెలియదు. సో ఇప్పుడు అటువంటి వాళ్ళందరూ వర్ల రామయ్య గారికి ఓట్లు వెయ్యాలి అనేది, ఒకవేళ ఆయన అని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా, ఒకవేళ తప్పని తెలిసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పని తెలిసినా భయపడితే కనుక వైసీపీ అభ్యర్థికే ఓట్లు వేసినట్లు అనేది, అంటే ముందస్తుగానే చెప్తున్నారు రేపు పొద్దున్న జరగకపోతే కనుక భయపడి ఓట్లు వేయలేదు అనే ప్రచారం చేసుకోవడానికి వీలు ఉంటుందని ఈ మాట అన్నారు అనేది. సరే, ఇక్కడ చంద్రబాబు గారు అప్పీలు విన్న తర్వాత నేతలందరూ ఒక అయోమయంలో పడిపోయారు. ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చి తుగ్లకు పాలన అన్నారు చంద్రబాబు గారు, చివరికి ఆయనే ఇలాంటి తుగ్లకు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ లేవనెత్తున్న ప్రశ్న ఏంటి అంటే, ఇక్కడ ఎందుకు లోకేష్ గారి టాపిక్ వచ్చింది అంటే, నిజంగా అంత సత్తా ఉండి, అంత నమ్మకం ఉండి, అంత కాన్ఫిడెన్స్ ఉంది, అంత ధీమా ఉంటే వర్ల రామయ్య గారి బదులు లోకేష్నే బరిలోకి దింపచ్చు కదా, వర్ల రామయ్య గారి బదులు లోకేష్నే రాజ్యసభకు పంపిస్తున్నానని చెప్పి ఒక ప్రకటన చేయొచ్చు కదా. అప్పుడు ఒకవేళ ఏమన్నా లోకేష్ గారి నాయకత్వం నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓట్లు వేస్తారా? అంటే ఇక్కడ రెండు అంశాలు తెర మీదకి వస్తున్నాయి. లోకేష్ అందుకు సమర్థవంతుడు కాదు అని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుని వర్ల రామయ్య గారిని తెర మీద తీసుకొచ్చారని అనుకోవాలా, లేదంటే వర్ల రామయ్య గారికి సపోర్ట్గా వర్ల రామయ్య గారికి బలమైన నేతలు, వర్ల రామయ్య గారిని మద్దతు పలికే నేతలు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అని చెప్పి చంద్రబాబు గారు భావిస్తున్నారనుకోవాలా, లేదంటే వర్ల రామయ్య గారి కంటే లోకేష్ పెద్ద తోపేం కాదు అందుకే ఆయన్ని పక్కన పెట్టి వర్ల రామయ్య గారికి ఛాన్స్ ఇచ్చామని అనుకోవాలా, అంటే ఏ యాంగిల్లో ప్రజలు అనుకోవాలి, ఏ యాంగిల్లో ఆయన మీద ఇప్పుడు ఆలోచించుకోవాలి, ఏ యాంగిల్లో అది తుగ్లక్ నిర్ణయం కాదు అని అనుకోవాలి అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో రాజకీయ విమర్శకులు కానివ్వండి, వైసీపీ శ్రేణులు కానివ్వండి సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. నిజంగా అంత ధైర్యం ఉంటే, అంత ధీమా ఉంటే, అంత నమ్మకం ఉంటే లోకేష్ గారిని బరిలోకి దింపచ్చు కదా, నిజంగా ఒక స్థానం దక్కుతుంది వాళ్ళకి, 35 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ తరఫున ఓటేస్తారనుకుంటే లోకేష్ గారిని రంగంలోకి దింపేసి ఆయన్ని రాజ్యసభకు పంపించేయచ్చు కదా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న విమర్శలు. చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అసలు ఎవరైనా ఓట్లు వేస్తారా లేదా, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు గారు అనేది చూద్దాం, కొన్ని రోజులు పోతే అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.